ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి నలుగురు వ్యక్తులు తీవ్ర గాయాలు పాలైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 21న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్రూమ్లను అందించనున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఫ్లెక్సీలను చింతల బస్టాప్ వద్ద విద్యుత్ స్తంభానికి కడుతుండగా అక్కడే ఉన్న కరెంటు వైర్ దానికి తగలడంతో ఫ్లెక్సీ ఏర్పాటు పనిలో ఉన్న విఠల్, దుర్కేష్, బాలరాజు, నాగనాథులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంటే ఇది రౌండ్ ఫ్లెక్సీయా? రౌండ్ ఫ్లెక్సీ పైన చూసుకోలేదా? చూసుకోలేదు, అది ఎలారం ఉండాల అది అనుకోకుండా అయిపోయింది. అది రోజు ఎంత ఎంత ఇస్తారు అట్లా కట్టినందుకు? అది ఒక టీసీ షాప్ ఉంటుంది అనమాట, ఒక టీసీ షాప్. ఇది రౌండ్ ఫ్లెక్సీ అది మొత్తం ఎంతమంది వచ్చి ఎంతమంది తాకింది? మామూలు 50 మంది దాకున్నాం, మన సిటీ అంతా కడుతుంటాం. ఎంతమంది తాకింది కరెక్ట్? అవన్నీ